చెప్పాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. దాంతో పాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి, కానీ దానికి కొద్దిగా మెత రావాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో బాగా అధికారులకి ఈ మధ్య కామబిచ్చి పట్టిందంట. మీ సంగతి కూడా చెప్తాం కొద్దిగా పట్టిందంట. కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాలి, వెయిట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట. అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట. అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సి ఉంది. రావంగానే అవి కూడా చెప్తా, నేను మళ్లీ చెప్తా ఉన్నా. వీటి మీద గనక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి. ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. నేనేమి వేరేగా చెప్పట్లా, ఆయన కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు. అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా, యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా. అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నాను.